పర్యాటక శాఖ మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు. గత కొన్ని నెలలుగా రోజా గారి మీదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎక్కడ రోజా, ఏమయ్యారు రోజా గారు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, నగరంలో ఇల్లు ఖాళీ చేసేశారు, చెన్నైలో మకాం పెట్టేశారు, వైఎస్ఆర్సీపీని వదిలేస్తున్నారు, ఆల్రెడీ వదిలేశారు, వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇది పెద్ద ఎత్తున వస్తున్న ప్రచారాలు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన వాళ్ళు, పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద సిఐడి, ఏసీబీ ఇప్పటికే కొరడా జుడిపిస్తుంది, ఉచ్చు బిగిస్తుంది. ఈరోజు రేపో కాస్త ఆలస్యం అవుతుంది తప్పించి అరెస్టు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు, ఆ పాపాలు వీళ్ళకి శాపాలుగా మారుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ముఖ్యంగా మొదటి వరుసలో ఉండే వ్యక్తి, మనం చాలాసార్లు చర్చించుకున్నాం, వేరే ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రోజా గారి గురించి ఆవిడ వాక్ చాతుర్యం, ఆవిడ మాట్లాడే మాట తీరు, ఆవిడ విమర్శించే తీరు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక పుస్తకమే రాయొచ్చు ఆర్కే రోజా గారి మీద. అంత పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ. సినిమాల్లోనూ తనదైన స్టైల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఒక హైప్ వచ్చింది. సరే, తర్వాత జరిగిన పరిస్థితుల ప్రభావం, రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కాదు, జగమెరిగిన సత్యం ఇది. అదే పరిస్థితిలో రోజా గారికి కూడా కష్టాలు తప్పలేదు. ఐరన్ లెగ్గా ఆవిడ ప్రసిద్ధిగాంచారు రాజకీయ పరంగా. సో ఎలాంటి టైంలో మరి ఆవిడ బయటికి రావడం తెలుగుదేశం పార్టీ నుంచి, బయటకు వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారిని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ తనదైన స్టైల్లో ఫుల్గా వేసుకున్నారు ఆ టైంలో. అదేమి అందులో తేడా ఏమి ఉండదు ఆవిడకి. ఏ పార్టీ కండువా కట్టుకుంటే ఆ పార్టీకి కరుడు కట్టిన నాయకురాలిగా ఆవిడ ఉండడం ఆవిడ పొలిటికల్ స్టైల్. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ని ఏ ఇష్టం వచ్చినట్లుగా ఆడుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండి వైఎస్ఆర్సీపీలో ఆవిడ ప్రస్థానం మళ్ళీ మొదలైంది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, ఈవిడ గతంలో ఏదైతే ఐరన్ లెగ్ అన్నారో దాన్ని కొనసాగింపుగా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అయినాయి. అంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేదు. అప్పట్లో జరిగినవి ఏమన్నా ఉన్నా, కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి, ఏదో పేపర్లో చదువుకోవడం, ఏదో కొన్ని టీవీల్లో చూసుకోవడం తప్ప విపరీతంగా సోషల్ మీడియా పవర్ అయితే లేదు. ఆ టైంలో ఆవిడ మాట్లాడినవన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉంటాయి, ఎవరి గురించి ఏం మాట్లాడారన్నది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు, అప్పుడు కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి ఇవి మళ్ళీ వెనక్కి వస్తారు చేస్తారని చెప్పించి టీడీపీ వాళ్ళు మాత్రం ఆవిడని ఎంటర్టైన్ చేయలేదని. తర్వాత తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, 2014లో ఆవిడ విజయాన్ని సాధించడం, ఆ కష్టకాలంలో కూడా అక్కడ ప్రజలు ఆదరించారు, నగర ప్రజలు. ఆవిడ ఎప్పుడూ రుణపడి ఉండాలి నగర ప్రజలకి. అలాగే 2019లో కూడా ఆవిడ గెలిచారు, మంత్రి పదవి చేపట్టారు, నగరవాసులు ఆమెని తోబుట్టులో ఆదరించారు. కానీ ఆ నగరకు ఆవిడ ఏమి చేసింది ఏం లేదు, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఈవిడిని విమర్శించే పరిస్థితి. వాళ్ళే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అసమ్మతి సెగలు రేగిని, ఈవిడ పోస్టర్ పెట్టినా సరే అక్కడ వాగ్విధానం ఒక యుద్ధ వాతావరణం. సో నగరం నుంచి ఓడిపోయే స్థానంలో 2024 ఎన్నికలో మొదటి స్థానం వైఎస్ఆర్సీపీలో రోజా నగర్ నుంచి ఓడిపోతున్నారని చెప్పి ఓదర కొట్టినాయి సోషల్ మీడియాలు కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ. కానీ అవేవి కూడా ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, వైనాట్ 175 లాస్ట్ మినిట్ వరకు, అంటే చివరి రక్తం బట్టు వరకు ఎలాగ సైనికుడు, నిజమైన సైనికుడు పోరాడతాడో, ప్రాణాలు పోతున్నా సరే, ఆ రకంగానే కరుడు కట్టిన వైసీపీ నాయకురాలుగా ఈవిడ కూడా
చాలా స్పీచ్లు ఇచ్చారు, చాలా పోరాడారు, కానీ దారుణంగా ఓడిపోయారు. సరే ఓడిపోయిన తర్వాత మరి నియోజకవర్గంలో ఉండాలి కదా, రెండుసార్లు గెలిపించిన ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నా అధికారం లేకపోయినా ఓడిపోయినా వాళ్ళతో పాటు కొనసాగాలి కదా, ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే అనొచ్చు. ఆవిడ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నగరం నుంచి మకం మార్చేశారు, చెన్నైలో మకం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అత్తవారిళ్ళు ఎప్పటికైనా సరే ఆడపిల్లలకి అత్తవారిళ్ళే కదా, మెట్టినీళ్ళు పుట్టినీళ్ళు కంటే మెట్టినీళ్ళు గొప్పది అంటారు, ఉండాలి కూడా. మరి ఆ రకంగానే ఆవిడ అనుకున్నారేమో, తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడ కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి అలా ఉండుంటారు. మరి ఇంకా తర్వాత పరిస్థితుల్లో ఆవిడకి ఇక్కడేం పని లేదు కాబట్టి మకం మార్చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మీద వచ్చిన పెద్ద ఎత్తున ఆరోపణలు ఒకటి రెండు కాదు, ఆవిడ మాట తీరు, ఆవిడ మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఆడదాం ఆంధ్ర, ఆడదాం ఆంధ్రలో ఆవిడకి ఉచ్చు బిగుసుకుంది. ఆ ఉచ్చు మామూలుది కాదు, సుమారు 100 కోట్ల పైబడిన స్కామ్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. సిఐడి దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, ఏసీపీ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, ఆవిడ కొన్ని కీలకమైన ఫైల్స్ని అవి కూడా మాయం చేశారట. ఈ మధ్యన మనం చూస్తున్నాం అన్ని ఫైల్స్ దగ్ధాలు ఇవి అవి ఇవి పెద్ద రచరచ. ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని కొన్ని ఫైల్స్ దగ్ధమైపోవడం, కొన్ని కొన్ని ఫైల్స్ మాయమైపోవడం, ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, దాని మీద ఒక చర్చ, అదొక సెపరేట్ స్టోరీ. సో ఈవిడ విషయానికి వస్తే చాలా అవి పోయినాయి. అయితే ఆడదాము ఆంధ్రాలో దాని బడ్జెట్టు 150 కోట్లు మ్యాక్సిమం, 115 అంటారు, 120 అంటారు, 105 అంటారు, 110 అంటారు, ఓకే ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కలేస్తారు. కానీ ఆ బడ్జెట్లో ఎంత అవినీతి ఏ రకంగా జరిగింది, బైరెడ్డి ఈవిడ వీళ్ళిద్దరూ చేశారు అని. సో చేస్తే ఏ రకంగా చేశారు, పక్కా ఆధారాలు సిఐడి ఏసీపీ దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆడదాము ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రీడలు కాబట్టి, వివిధ రకాల క్రీడలు ఉన్నాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో క్రీడని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ధ్యేయంతో ఖచ్చితంగా కావాలి, అది ప్రోగ్రాం మంచిదే, అది పక్కదారిని పట్టిన తీరే ఇప్పుడు ఈవిడికి బిగుసుకుంటుంది. సో మన బడ్జెట్ అంతా ఏమైంది కేటాయించింది అంటే, ఇంత భారీగా బడ్జెట్ పక్కతో పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఏంటి ఆ ఇన్ఫర్మేషను, ఆడదాం ఆంధ్ర ఆ ప్రోగ్రాం ఏంటి, ఏ ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్స్లోని అక్కడ ఆటలాడించాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ సిటీస్లోని ప్రధాన సిటీల్లోని జిల్లా హెడ్ క్వార్టర్లోని వీళ్ళు ఆడిస్తారు. ఇలాగ ఫైనల్గా వెళ్ళేసరికి మన రూరల్ ప్రాంతాల్లో ఆడుకున్న వాళ్ళందరూ కూడా అర్బన్ ప్రాంతాలకు వస్తారు, ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తారు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తారు, సేమ్ అదే అదే థీరీ ఇందులో కూడా. ఆ రకంగానే అయినప్పుడు ఏమైంది, వాళ్ళు చెప్పిన అంశాలు, నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఆ ఎంపీ స్థానాలు ఆల్మోస్ట్ 22 ఆలివే కదా, ఏం చేశారంటే ఈవిడ మంత్రి స్థాయిలో ఉండగా ఏ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆటలు ఉంటాయో ఆ స్థానిక నాయకులు ఎమ్మెల్యే లేకపోతే దాని కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్లు, ఆ ప్రాంతంలో ఏ ఆటలు ఉన్నాయి, ఒక 4 ఆటలు అనుకుందాం, బ్యాడ్మింటన్ను, క్రికెట్టు, కబడ్డీ, ఖోఖో, ఏవో 4 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 4 ఆటలకి సంబంధించిన క్రీడా సామగ్రి అక్కడ ఉన్న నాయకులే అరేంజ్ చేయాలి. అంటే ఈ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ పక్కదారికి వెళ్ళిపోయింది అని. సో ఈ పరిస్థితుల్లో స్థానికులు ఎందుకు చేయరు, మినిస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళకి కొద్ది గేమ్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ అరేంజ్ చేయండి, అకామిడేషన్ అరేంజ్ చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అది అసలు నథింగ్ ఏమీ కాదు, చాలా చిన్న ఇష్యూ, ఏం కాదు. ఇప్పుడు ఒక 100 మందిని లేకపోతే ఒక 4-5 పెద్ద బండలు తీసుకొచ్చి మన బరువు మనం మోయగల బరువు ఒక 40 కిలోలు 50 కిలోలు అనుకుందాం, దాన్ని తీసుకొచ్చి 200-300 మన నెత్తి మీద పెడితే కింద పడతాం, నడుము ఇరుగుతుంది. సో ఒకే వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఆడదాము ఆంధ్ర ఆ క్రీడకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇవ్వాలంటే కష్టం, విభజించేశారు వీళ్ళు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఒక సర్పంచ్ స్థాయి ఉన్నాడు ఆ ఊర్లో గేమ్ అవుతున్నది, ఆ సర్పంచ్ అకామిడేషన్ ఏమంటే బోల్డ్ అకామిడేషన్లు ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు అరేంజ్ చేయమంటే చేస్తారు, మంత్రి చెప్పాక ఇంకా చేయకపోవడం ఏం లేదు కదా, షరా మామూలు. సో ఆ బడ్జెట్ని వీళ్ళు ఖర్చు పెట్టలేదు, ఇది నమ్మదగిన దానిలాగే ఉంది, వాస్తవంగా చేస్తారు కూడా అని మంత్రులు చెప్పినప్పుడు ఎవరు భ్రమరాదం పెట్టేస్తారు, వాళ్ళకి అదే కావాలి,
మంత్రి గారు చెప్పారంటే ఇంక అంతకంటే ఏం కావాలని చెప్పి చేతులు కాల్చుకుండే వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, భూస్వాములు ఉన్నారు వాళ్ళకి. ఆ చూడండి దాన్ని, ఒక రెడ్డి గారు లేకపోతే ఇంకో దొరగారో లేకపోతే ఇంకో చౌదరి గారో లేకపోతే ఇంకొక రాజు గారు ఇంకో శర్మ గారు ఆ ఊర్లో కాస్త డబ్బు ఉన్నవాడు ఉన్నాడు. కాస్త చూడండి ఆ రెడ్డి గారు, మనది కార్యక్రమం ఉంది, మన ప్రెస్టేజ్గా మనం చేస్తున్నాం, ఒక 100 మంది వచ్చి అక్కడ ఆడతారు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయండి అంటే పెద్ద కష్టమా? 100 మందికి 100,000 మందికి చేయమంటే కష్టం, 10,000 మంది చేయమంటే కష్టం. సో వాళ్ళకి అది ఏమీ కాదు, వాళ్ళ గ్రామంలో ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేస్తారు, వాళ్ళకి పేరు వస్తుంది. ఇలాగ జరిగిన స్కామ్ ఇది. ఎందుకంటే ఈ స్కామ్ బడ్జెట్టే తక్కువ, ఆ బడ్జెట్లో వీళ్ళు ఎంత ఎందుకు కొట్టేస్తారు అంటే జరిగింది ఇది అని. ఎందుకంటే వైఎస్ఆర్సిపి నేతలు బయట చెబుతున్న అంశం ఇది, వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పేరు చెప్తే హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లోని. ఎందుకంటే గతంలో ఏమైందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, ఎవరు కాదన్నా ఎవరు అవుననుకున్నా. అంటే పెద్ద స్థాయిలో ఇది అవుతున్నది అవ్వట్లేదా అన్న దాని మీద నేను వెళ్ళను ఆ చర్చకి. కానీ గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి బాధితులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం కానీ జనసేన కానీ, బీజేపీకి అంత ఉండదు, బీజేపీని పెద్దగా పరిగణలోకి తీసుకుంటారని నేను అనుకోను. అప్పటి నుంచి కూడా వాళ్ళు కొద్దిగా కూల్గా సాఫ్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి, వీళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి, వీళ్ళ మీద కేసులు పెట్టిన అంశం అండి, వీళ్ళ మీద గొడవలు పెట్టిన అంశం అండి, ఇవన్నీ కూడా రచరచ కింద మారిన నేపథ్యం అప్పట్లో. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఆగిపోతానని ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి అనుకోరు, లోకల్గా ఉన్న లీడర్ అనుకోడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అనుకోరు. అభిమానం ఉండొచ్చు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అనుభవించినవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎంతో కొంత పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలని వాళ్ళు చూస్తారు. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, ఏ స్థాయికి ఆ స్థాయి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు కక్షలు తీర్చుకుంటారు. అది తప్పదు, తప్పని పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ కూడా లోకల్ స్థాయి నాయకులు వైఎస్ఆర్సిపి మీద అలాగే చేసి ఉండొచ్చుగా, ఎందుకు చేయరు? అలా చేయకూడదు, కరెక్టే, కానీ వింటారండి, ఎంతమందికి చెప్తారు వెళ్ళి? ఒక మెసేజ్ అయితే ఇవ్వగలరు తప్పించి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ ఒక మెసేజ్ ఇస్తుంది, రౌడీజాలు గుండాయిజాలు అని తీస్తే తొక్క తీస్తామని, గొడవలు పెట్టుకుంటే అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని పోలీసులు నిత్యం హెచ్చరిస్తుంటారు. మానేస్తారా? జరుగుతుందా అది దేశంలో ఎక్కడన్నా? జరగదు. ఆవేశం, అప్పుడు ఉన్న పరిస్థితులు, అవన్నీ కూడా ఉద్రేకంగా ఉండే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బరస్ట్ అవుతారు, బడి తెగిస్తారు. సో అలాంటి పరిస్థితులే ఈరోజు ఇది.